హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇటువంటి ఎపిసోడ్ 23 కి మీ అందరికి స్వాగతం. మీకు ఒకటే కామెంట్ ఉంది, 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మొదటి కామెంట్ ఏంటంటే, టెస్టర్ ఎలా వర్క్ చేస్తుంది, టెస్టర్ లో బెస్ట్ కంపెనీ ఏది, మీకు టెస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది మీకు టెస్టర్ అనుకోండి, ఈ టెస్టర్ ని మనం ఇలా ఫేజ్ కనెక్ట్ చేసి బ్యాక్ సైడ్ మనం ఎర్త్ అయితే ఇస్తాం, అది ఎర్త్ అయితే ఇస్తాం వల్ల మన ద్వారా సర్క్యూట్ అయితే క్లోజ్ అయ్యి మీకు టెస్టర్ అయితే బ్లింక్ అవుతుంది. లోపల మీకు రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ వల్ల మనకి షాక్ కొట్టకుండా టెస్టర్ అయితే లోపల లైట్ అయితే గ్లో అవుతుంది. ఇలా మీకు టెస్టర్ అయితే పనిచేస్తుంది. అలాగే మీకు టెస్టర్ లో బెస్ట్ కంపెనీ ఏంటంటే, మీకు టపారియా టెస్టర్స్ అయితే బాగుంటాయి, అవి అయితే తీసుకోండి. ఓకేనా బ్రో? ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, టెంపరేచర్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, వీటిలో కేజీస్ కి బార్స్ కి ఏంటి తేడా అంటే ఏంటి అని అడుగుతున్నారు. మీకు కంప్రెసర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ గానీ, అది ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ గానీ, అది మీకు లోపల రిఫ్రిజిరెంట్ ని పంప్ చేస్తూ ఉంటుంది, మీకు ఒక మోటార్ ఉన్న తిరుగుతూ ఉంటుంది. అది మీకు ఎలా పనిచేస్తుంది అంటే, మీకు అది రిఫ్రిజిరెంట్ ని పంప్ చేస్తూ ఉంటుంది, మీకు ఒక ఫిషన్ అయితే ఉంటుంది లోపల, ఫిషన్ అనేది తిరుగుతూ ఉండి మీకు అది పనిచేస్తూ ఉంటుంది. మా ఛానల్లో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ లోపల ఏముంటుంది అనేది ఒక వీడియో చేసి పెట్టాను, అందులో లోపల ఏముందో ఓపెన్ చేసి చూపించాను, ఒకసారి వీడియో అయితే చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఓకేనా బ్రో? ఇందులో మీకు బార్స్ అండ్ కేజీస్ అంటే వాటి యొక్క ప్రెజర్ అంటే అవి ఎంత ప్రెజర్ అయితే పంప్ చేయగలవు అని దాని అర్థం. ఈ బార్స్ ను కేజీస్ లోనే మీకు కొలుస్తారు. ఓకేనా బ్రో? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, మీకు మూడో క్వశ్చన్ వచ్చి మీకు స్టార్ అండ్ డెల్టా గురించి చెప్పండి బ్రో. మీకు స్టార్ అండ్ డెల్టా గురించి అయితే మన ఛానల్ అయితే వీడియో చేశాను బ్రో. మీకు స్టార్ అండ్ డెల్టా గురించి అయితే మన ఛానల్ అయితే వీడియో చేశాను బ్రో. మీకు స్టార్ కనెక్షన్ అయితే మీకు మూడు వైండింగ్లు కలిపి చోట అయితే కలుపుతారు, అది వచ్చి మీకు స్టార్ కనెక్షన్ అంటారు. అయితే డెల్టా అనుకుంటే ఎలా ఉంటుంది, డెల్టా అయితే మీకు స్టార్ అండ్ డెల్టా గురించి అయితే మన ఛానల్ అయితే ఒక వీడియో ఉంది, అది అయితే మీకు చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇందులో మీకు స్టార్ అండ్ డెల్టా గురించి చెప్పినట్టుకుని వీడియో ఇంకా లెంత్ అయితే అయిపోతుంది. అలాగే మీకు నాలుగో క్వశ్చన్ వచ్చి 1.0 square mm, 2 square mm, 2.5 square mm, 4 square mm, 6 square mm, 10 square mm మీద ఎంత లోడ్ వేయచ్చు బ్రో. మీకు ఎంత లోడ్ వేయచ్చు అంటే, ఇప్పుడు 1 square mm ఉంది అనుకోండి, ఒక 2 ఆంపియర్స్ అయితే వేసుకోవచ్చు. 2 square mm వచ్చి మీకు ఒక 8 ఆంపియర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. 2.5 square mm వచ్చి మీకు ఒక 10 ఆంపియర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. 4 square mm వచ్చి మీకు 12 ఆంపియర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. 6 square mm వచ్చి మీకు ఒక 15 to 16 ఆంపియర్ వస్తే వేసుకోవచ్చు. 10 square mm వచ్చి మీకు ఒక 30 ఆంపియర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. ఇవి కంటిన్యూస్ ఆంపియర్స్ నేను చెప్పిన రేటింగ్ అంతా, మీరు కంటిన్యూస్ గా అయితే యూస్ చేసుకోవచ్చు అని అర్థం, ఆంపియర్స్ యొక్క రేటింగ్. ఓకేనా బ్రో? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చి మీకు ఐదో క్వశ్చన్ ఏంటంటే, స్ప్లిట్ ఏసి నార్మల్ ఎయిర్ కండిషనర్ వస్తుంది, కూల్ ఎయిర్ రావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు స్ప్లిట్ ఏసి నార్మల్ ఎయిర్ వస్తుంది, కూల్ ఎయిర్ రావట్లేదంటే మీకు కంప్రెసర్ లో రిఫ్రిజరెంట్ అనేది ఉందో లేదా లీక్ అయిపోయిందో చూడండి. కంప్రెసర్ లో రిఫ్రిజరెంట్ అనేది లేదనుకోండి, కంప్రెసర్ లో రిఫ్రిజరెంట్ అనేది లేకపోతే మీకు లోపల ఇండోర్ యూనిట్ అనేది ఆన్ అయినా మీకు కూలింగ్ అయితే రాదు. ఒకసారి టెక్నీషియన్ అయితే పిలిపించి చూడండి ప్రాబ్లం ఏంటో, తను రిక్వర్ చేస్తారు. అలాగే మీకు లోపల రిలే ఉంటాయి, ఇప్పుడు ఇండోర్ యూనిట్ లో రిలే ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ లో రిలే ఏమైనా ఉందనుకోండి, ఆ రిలేస్ అనేవి పనిచేయకపోయినా మీకు అవుట్డోర్ లో ఉన్నటువంటి కంప్రెసర్ అయితే ఆన్ అవ్వదు, ఏమైనా రిలే ప్రాబ్లమో అది కూడా ఒకసారి టెక్నీషియన్ తో అయితే చూపించుకోండి. ఓకేనా బ్రో? అలాగే మనకి ఇందులో సిక్స్త్ క్వశ్చన్ వచ్చి, ఏసీ అంటే ఏంటి, అందులో 1 టన్ 2 టన్ అంటే ఏంటి? మీకు ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ అని అర్థం, అందులో మీకు 1 టన్ 2 టన్ అంటే ఏంటంటే, మీకు ఒక స్క్వేర్ ఐస్ క్యూబ్ తీసుకొచ్చి మీరు ఒక రూమ్ లో పెట్టండి, అంటే 1 టన్ అంటే 1000 కేజీలు ఉన్నటువంటి ఐస్ క్యూబ్ ని, లేకపోతే 2 టన్ అంటే 2000 కేజీలు ఉన్నటువంటి ఒక ఐస్ క్యూబ్ ని పెట్టి ఒక రూమ్ లో పెట్టి అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ రూమ్ లో ఎంత కూలింగ్ అయితే ఉంటుందో అంత కూలింగ్ ఈ ఏసీలు ఇస్తాయని అర్థం. ఇలా మీకు టన్నేజ్ లో కొలవడానికి కారణం అయితే ఇది. టన్నేజ్ అంటే ఏంటో మీకు అర్థం అనుకున్నాను, అలాగే ఏసీ అంటే ఏంటో అర్థం అనుకున్నాను. మీకు టన్ అంటే 1000 కేజీలు, అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా బ్రో? అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చి ఇందులో మీకు లోడ్ అంటే ఏంటి, ఇప్పుడు లోడ్ అంటే ఏంటంటే మనం ఒక పేజ్ న్యూట్రల్ తీసుకుని ఆ పేజ్ న్యూట్రల్ మీద మనం ఎంత వాటేజ్ అయితే కన్స్యూమ్ చేస్తున్నామో దాన్నే మీకు లోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేజ్ మీటర్ మీరు తీసుకుంటే అది మీకు 2 కిలోవాట్, 3 కిలోవాట్, 1 కిలోవాట్ అయితే ఉంటుంది. దాని మీద మనం 1 కిలోవాట్ లోడ్ అయితే యూజ్ చేస్తున్నాం, 2 కిలోవాట్ లోడ్ అయితే యూజ్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఒక పేజ్ న్యూట్రల్ మీద మనం ఎంత వాటేజ్ అయితే కన్స్యూమ్ చేస్తున్నామో దాన్నే మీకు లోడ్ అయితే అని అంటారు. ఓకేనా బ్రో? అలాగే మనకి 8వ క్వశ్చన్ వచ్చి ఇందులో టెర్ బ్లాక్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది? టెర్ బ్లాక్ బ్రో, టెర్ బ్లాక్ అనేది నేను ఎప్పుడు వినలేదు బ్రో. ఆ కామెంట్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు, అది నేను స్కిప్ చేస్తాను. అలాగే మనకి 9వ క్వశ్చన్ వచ్చి ఇందులో మీకు సింగిల్ కేడబ్ల్యూహెచ్ మీటర్ 1 అవర్ 1000 వాట్స్ యూజ్ చేస్తే 1 యూనిట్ అని యూనిట్స్ వస్తుంది. మరి 3 ఫేజ్ మీటర్ ఉంటే 1 అవర్ కి 1000 వాట్స్ యూజ్ చేస్తే ఎన్ని యూనిట్స్ వస్తుంది? మీకు ఒక యూనిటే వస్తుంది. ఇప్పుడు 3 ఫేజ్ల మీద కలిపి మనం 1000 వాట్స్ అయితే యూజ్ చేసుకుంటే ఎన్ని యూనిట్స్ వస్తాయి అంటే ఒక యూనిటే వస్తుంది. 3 ఫేజ్ల మీద కలిపి లేదు ఇండివిజువల్ గా ఏ ఫేజ్ కి ఆ ఫేజ్ మీద మీరు 1 కిలోవాట్ అయితే యూజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు మీకు 3 యూనిట్స్ అయితే వస్తాయి. ఓకేనా బ్రో? మీకు కామెంట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అలాగే మనకి ఇందులో మనకి లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్ వచ్చి ఏంటంటే, ఇన్వర్టర్ మార్కెట్ లో టు హై అని విఏ ఇన్వర్టర్ ఉన్నాయి అండ్ 3-phase ఇన్వర్టర్ ఉంటుందా చెప్పండి. మీకు ఇన్వర్టర్ మార్కెట్ లో టు హై అనే ఇన్వర్టర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇన్వర్టర్ అనేది విఏ లో కొలుస్తారు, విఏ అంటే వోల్టేజ్ అండ్ ఆంపియర్స్ అని అర్థం. అలాగే మీకు బ్యాటరీస్ ఉన్నాయి అనుకోండి, ఏహెచ్ లో ఉంటుంది మీకు 100 AH, 150 AH, 200 AH లో మీకు ఏహెచ్ లో ఉంటుంది. మీకు ఈ ఏహెచ్ అంటే మీకు ఆంపియర్స్ అండ్ అవర్స్ అని అర్థం, ఇలా మీకు ఏహెచ్ లో అయితే ఉంటుంది. అలాగే మీకు 3-phase ఇన్వర్టర్ ఉంటుందా చెప్పండి బ్రో. అంటే 3-phase ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి బ్రో, మీకు 3-phase ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి. మీకు 3-phase, మీకు 3-phase యూపీఎస్ఎస్ లో కూడా ఉంటాయి. మీకు 3-phase యూపీఎస్ అంటే మీకు బ్యాంక్స్ లో అయితే ఉంటాయి, ఒక 16 బ్యాటరీలు 20 బ్యాటరీలు మీకు సిరీస్ లో కలుపుకుంటే వెళ్ళిపోయి మీకు యూపీఎస్ అయితే ఉంటుంది. యూపీఎస్ కి ఇన్వర్టర్ కి తేడా ఏంటంటే, మీకు యూపీఎస్ అంటే అనింటరప్టెడ్ పవర్ సప్లై అని అర్థం. అది మీకు విత్ ఇన్ పవర్ పోయినట్లయితే విత్ ఇన్ సెకండ్ లో మీకు బ్యాకప్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అది అదే మీకు ఇన్వర్టర్ అనుకోండి, పవర్ పోయినట్టునే మీకు మిల్లీ సెకండ్స్ లో వెళ్తుంది, అంటే ఒక 5 మిల్లీ సెకండ్స్ 10 మిల్లీ సెకండ్స్ లోకి అయితే వెళ్ళి ఇన్వర్టర్ అయితే కనెక్ట్ అయితే అవుతా ఉంటుంది. దానికి దీనికి తేడా అయితే అదే. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు, ఇది మీకు వాట్సాప్ నుండి వచ్చింది అన్న, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేస్తావా, అంటే ఎలా స్టార్ట్ చేయాలని. ఎలక్ట్రికల్ లో నాకు కొంచెం మాత్రమే అవగాహన ఉంది, ఎలక్ట్రికల్ లో స్టార్ట్ చూద్దామని అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది. ఎలక్ట్రికల్ లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అంటే ఎలక్ట్రికల్ లో తనకి, ఇది వాట్సాప్ నుండి వచ్చిన కామెంట్, పేరైతే లేదు, తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడంట. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామంటే చేయండి బ్రో, మీకు డిఎస్ఎల్ఆర్ మైక్స్ ఉండాలని కాదు. మీకు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఒక మొబైల్ ఫోన్ తో కూడా మీరు బ్యాక్ కెమెరా పెట్టేసుకుని, మీకు ఇలాగా బ్యాక్ కెమెరా పెట్టేసుకుని బ్యాక్ కెమెరాలో నుండి మీరు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు వాయిస్ కూడా దీంట్లో నుండి వచ్చి లేకపోతే పెట్టుకోవచ్చు, లేదా బోయా మైక్ అనేది ఒకటి కొనుక్కుంటే అది ఒక 1500 రూపాయలతో కొనుక్కుని మీరు చేసుకోవచ్చు. మీకు ట్రైపాడ్ అయితే, మీకు మొబైల్ ఫోన్స్ పెట్టుకునే ట్రైపాడ్స్ ఉంటాయి, అదొక 2000 ఎంత ఉంటుంది, వాటితో కొనుక్కుని అయితే మీరు చేయొచ్చు. కానీ ఇందులో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎవరు నాకైతే హెల్ప్ చేయలేదు, నేను కూడా మిగిలినటువంటి యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను అయితే ఎటువంటి హెల్ప్ అయితే చేయలేను. ఎందుకంటే యూట్యూబ్ లో మీరు కష్టపడండి, మీరు కష్టపడితే మీకు ఫలితం అయితే దక్కుతుంది. నేను ఎప్పుడో ఫిబ్రవరిలో ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను, ఇప్పటి వరకు నా జర్నీ అయితే యూట్యూబ్ తో వస్తూనే ఉంది. ఇందులో నేను ఎంతో కష్టపడ్డాను, అలా కష్టపడడం వల్ల మానిటైజేషన్ అయితే అయింది, ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ పెరుగుతున్నారు. మీరు కూడా మీరు ఛానల్ పెట్టుకుని మీరు కష్టపడండి, వీడియోస్ పెట్టండి, అది మీకు సబ్స్క్రైబర్స్ నచ్చితే మీకు ఒకళ్ళ నుండి ఒకరికి మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు ఈజీగా ఛానల్ అయితే సక్సెస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఛానల్ ని ప్రమోట్ చేశాను అనుకోండి, చూస్తే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఇలా వంశీ అన్న చెప్పాడు కదా అని. రోజు చూడాలంటే మీరు పెట్టేటువంటి వీడియోస్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఓకేనా బ్రో, నేనైతే ఎవరి ఛానల్ అయితే ప్రమోట్ చేయను నా ఛానల్ అయితే, మీకైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ని ఎలా పెట్టాలి, ఎలా సక్సెస్ అవ్వాలని మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ యూట్యూబర్స్ ఉన్నారు మన తెలుగులో కూడా. థంబ్ నేల్స్ అనేది ఏ విధంగా పెట్టాలి, మీకు ట్యాగ్స్ అనేది ఏమైనా ఏ విధంగా పెట్టాలి, వీడియో అనేది ఏ విధంగా రికార్డింగ్ చేసుకోవాలి, అన్ని ఉన్నాయి వీడియోస్ అనేవి. ఒకసారి వీడియో అయితే చూడండి. ఒకవేళ యూట్యూబ్ లో ఈ విధంగా వీడియోస్ రికార్డింగ్ చేయాలి, ఈ విధంగా చేయాలంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెడతాను, వెయిట్ చేయండి బ్రో. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. కానీ ఏదేమైనా అంత సులువు అయితే కాదు యూట్యూబ్ లో మనం సక్సెస్ అవ్వడం అనేది, చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈజీగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కష్టం, ఎందుకంటే ఈ రోజు ప్రతి దాంట్లో ఎవరు కలిసి పోటీయే. ఇప్పుడు మనకన్నా పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఛానల్స్, మీకు ఎలక్ట్రికల్ లో మనకన్నా పెద్ద ఛానల్స్ ఉన్నాయి, మనకన్నా చిన్న ఛానల్స్ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది, మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీ సబ్స్క్రైబర్స్ నచ్చింది అనుకోండి, మీరే ఆటోమేటిక్ గా సక్సెస్ అయితే అవుతారు. ఓకేనా బ్రో, నేనైతే ఎవరి ఛానల్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేయను. నాకు చాలా మెయిల్స్ కూడా వస్తాయి నా ఛానల్ ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి అని, నేనైతే డిలీట్ చేసేస్తూ ఉంటాను. ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు, 1 ఔస్ మెయిన్ బోర్డ్ లో 30 ఆంపియర్ సిఎల్సిబి, ఒక 30 మిల్లీ ఆంపియర్ సిఎల్సిబి ఉంది, ఓకే ఆర్సిసిబి ఏదన్నా ఒకటి, అండ్ 6 నెంబర్స్ ఎంసీబి, 6 ఆంపియర్, 10 ఆంపియర్, 16 ఆంపియర్ ఎక్సెట్రా ఉన్నాయి. వీటిలో 1 సర్క్యూట్ ప్రాబ్లం, బట్ ఓన్లీ ఈఎల్సీబీ ట్రిప్పింగ్. సో అప్పుడు ఎందుకు 6-10 ఆంపియర్స్ లో ఈఎల్సీబీలు సరిపోతే టెల్ మీ బ్రో అని అడుగుతున్నారు. అంటే మీకు ఈ 6 ఆంపియర్ ఎంసీబీస్, 10 ఆంపియర్ ఎంసీబీస్ ఉన్నా మీకు ఈఎల్సీబీ అనేది ట్రిప్ అయిపోతుంది, ఒక సర్క్యూట్ లో ప్రాబ్లం వస్తే 6 ఆంపియర్స్ కానీ 10 ఆంపియర్స్ కానీ ట్రిప్ అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఈఎల్సీబీస్ అనేవి, ఆర్సీసీబీస్ అనేవి మీకు మిల్లీ ఆంపియర్ తో పనిచేస్తుంది. ఇది వచ్చి మీకు 100 మిల్లీ ఆంపియర్స్ టు 63 ఆంపియర్స్ ఉన్నటువంటి ఆర్సీసీబీ ఇది. ఈ ఆర్సీసీబీ అనేది ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుంటే, దీనిపైన ఒక 10 ఆంపియర్ ఎంసీబీ, 20 ఆంపియర్ ఎంసీబీ మనం కనెక్ట్ చేసిన, ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే ఈ
ఆర్సీసీబి అనేది ట్రిప్ అయిపోతుంది. ఎందుకు ట్రిప్ అయిపోతుంది అంటే మీకు ఇలా ట్రిప్ అయిపోతుంది కిందికి. ఇలా ట్రిప్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది మిల్లీ ఆంపియర్ తో పనిచేస్తుంది. అంటే మీకు 30 mA 100 mA తో పనిచేయడం వల్ల ముందుకు ఇది ట్రిప్ అయిపోతుంది, ఆ ఎంసీబీస్ అయితే ట్రిప్ అవ్వవు. ఓకేనా బ్రో, మీకు అర్థమైంది అనుకున్నాను. రీసెంట్ గా మన ఛానల్ లో ఆర్సీసీబీ గురించి చెప్పినప్పుడు కూడా నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వీడియో అయితే చూడండి. అలాగే కింద ఒక కామెంట్ ఉంది, ఐఎమ్ లుకింగ్ ది యువర్ వీడియోస్ వెరీ గుడ్ సో మచ్ అల్బురో అని అడుగుతున్నారు. అంటే మీ వీడియోస్ అనేవి నేను చూస్తున్నాను, మీరు చెప్పినటువంటి వీడియోస్ అన్ని బాగున్నాయి, వెరీ గుడ్ బ్రో అని అడుగుతున్నారు. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తున్న వారు, ఇది కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. వీళ్ళు ఒక కంప్రెసర్ పెట్టారు, గోద్రేజ్ కంప్రెసర్ ది. అది వచ్చి గుడ్ మార్నింగ్ బ్రో, ఏ గ్యాస్ వాడాలి అర్థం కాలేదు, ప్లీజ్ టెల్ మీ. మీకు రిఫ్రిజిరెంట్స్ కాబట్టి రిఫ్రిజిరెంట్ అయితే ఏ రిఫ్రిజిరెంట్ యూస్ చేయాలి అని అడుగుతున్నారు. అది గోద్రేజ్ కంప్రెసర్, ఫ్రిడ్జ్ కంప్రెసర్ అయితే పెట్టారు. ఆ పైన మీకు గోద్రేజ్ పక్కన మీకు నెంబర్ అయితే ఉంటుంది బ్రో, R410A లేదా మీకు R135 అని ఉంటుంది. దాని ప్రకారం అయితే మనం రిఫ్రిజిరెంట్ అయితే యూజ్ చేయాలి. మీరు పెట్టినటువంటి ఇమేజ్ అయితే నాకు క్లియర్ గా అయితే కనబడడం లేదు, అందువల్ల నేను Q&A ఎపిసోడ్ లో చెప్తామని ఇందులో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు, ఇది కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. ఆయన 3 పేజ్ లో పవర్ బ్యాంక్ ఎందుకు యూజ్ చేస్తారు బ్రో, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అని తెలుసు అదే ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అని తెలుసు అదే ఉంటే మరి కరెంట్ బిల్ సేవ్ అవుతుందా అంటున్నారు. నిజమేనా బ్రో, మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది లీడింగ్ లాగింగ్ లేకుండా ఉండడానికి మనం అక్కడ కెపాసిటర్స్ అయితే యూజ్ చేయాలి. కెపాసిటర్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు పవర్ కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. మీకు ఒకవేళ ఏమన్నా ఎక్కువ HP లోడ్ ఉన్నటువంటి, అంటే HP ఎక్కువ 5 HP 10 HP మోటార్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీరు కెపాసిటర్స్ అనేది యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ మోటార్ తీసుకోవాల్సిన యాంపియర్స్ కన్నా తక్కువ యాంపియర్స్ అయితే తీసుకుంటుంది. అదే మన అక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేయక, అంటే మనం కెపాసిటర్స్ అనేది యూజ్ చేయకుండా మనం మోటార్ ఆన్ చేసేస్తే ఎక్కువ యాంపియర్స్ అయితే తీసుకుంటా ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైతే మీకు మోటార్ అయితే ఆన్ అయిందో అప్పుడే మీకు కెపాసిటర్ ఆన్ అయ్యేలాగైతే పెట్టుకోండి. అంతే తప్పించి డైరెక్ట్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఫీజుల దగ్గర అయితే కెపాసిటర్ అయితే కనెక్ట్ చేసి బీయింగ్ చేస్తుంటారు. టోటల్ కెపాసిటర్స్ అయితే పవర్ ఫ్యాక్టర్స్ లీడింగ్ లెంగింగ్ లేకుండా బీయింగ్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు మోటార్స్ అయితే ఆన్ చేయరు, ఏవి లోడ్ అయితే ఏమి ఉండదు. కానీ ఎంటీ కెపాసిటర్స్ అనేవి అలాగా ఆన్ లో ఉన్నాయనుకోండి, కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే మీకు ఛార్జ్ అయ్యి డిశ్చార్జ్ అవుతా ఉంటుంది ఎలక్ట్రాన్స్ అనేది. ఇలా ఛార్జ్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీకు కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు కెపాసిటర్స్ అనేవి అక్కడ మనం 20 kVAR కానీ 15 kVAR కానీ పెట్టామనుకోండి, 20 ఆంపియర్స్ 15 ఆంపియర్స్ అలా మీకు ఆంపియర్స్ అయితే తీసుకుంటా ఉంటుంది. ఓకేనా బ్రో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మనకి ఏదైతే ఆన్ చేసుకుంటున్నామో దానికి కెపాసిటర్ అయితే కనెక్ట్ అయ్యి ఉండేలాగైతే చూసుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మీకు Q&A ఎపిసోడ్ 23. ఈ Q&A ఎపిసోడ్ 23 మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్ మరిన్ని వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.